नारायणगिरी शटल सर पैन पड़पे नारायण साइट है आपको मिला तो परेशान नहीं होगा, मगर पूरा लोगों को उसको ఎవరికమ్మ వరదాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది ఇంత రద్దీని తట్టుకొని కూడా మా అధికారులు రేయింబవళ్ళు కష్టపడుతూ భక్తులకు క్యూ లైన్లలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మేము దర్శనం విషయంలో విఐపికి సంబంధించినటువంటి బ్రేక్లు ఇట్లాంటి విషయాలలో చాలా నియంత్రణ చేయటమే కాకుండా క్యూ కాంప్లెక్స్ని దాటి దాదాపు 4 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఆ క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకు దర్శనం మొదట దొరకాల అన్నటువంటి ఆలోచనతోనే మా యంత్రాంగం అంతా కూడా పని చేస్తున్నది వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలైన నీరు ఆహారం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వాళ్ళకు ఆహారం నీరు అందించటం జరుగుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల భద్రత భక్తుల సౌకర్యం ఈ రెండింటి విషయంలో చాలా జాగృత వహించి అవి ప్రామాణికంగా తీసుకొని పని చేస్తున్నాయి మిగతా ఏ దేవాలయాలలో కూడా లేనంత రద్దీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధం కావచ్చు ఇతర ఏ చిన్న సమస్య రాకుండా మొత్తం యంత్రాంగం అంతా కూడా పని చేస్తున్నది కనుకనే ఏ మరీ చిన్న చిన్న విషయాలు తప్ప యాత్రికలల్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి మానవ ఆవేశకావేశాల వలన వచ్చేటువంటి ఆందోళనలు తప్ప భగవంతుణ్ణి దర్శించాల అనేటువంటి తన్మయత్వం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమని టిటిడి పని చేస్తున్నది ఆ విషయంలో 100కి 100% యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిజంగా కూడా మా టిటిడి అధికారులకు సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి జేఈఓ గారికి అందరికీ కూడా
వాళ్ళ పనితీరును ఎంత అభినందించినా కూడా తక్కువే ఇది మమ్మల్ని మేము పొగుడుకోవడం కోసం కాదు ఇది గత 3 రోజులుగా ఇంత పెద్ద తాకిడి నిన్న మొన్న వర్షం పెద్ద ఎత్తున కురిసినా కూడా అంత వర్షంలో కూడా యాత్రికులకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదోనని వీళ్ళెవరూ ఇళ్ళకు పోకుండా పని చేసి యాత్రికుల సౌలభ్యమే ప్రధానంగా పనిచేయటం నిజంగా అభినందించదగ్గ విషయం మరింత జాగృతగా వ్యవహరిస్తాం రేపు బ్రహ్మోత్సవాలకు మరింత పెరుగుతారు రద్ది అన్నటువంటి విషయం మాకు బాగా తెలుసును అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా చేస్తాం అట్లాగే 2 వీలర్స్ రావడానికి ఆయన ఇప్పటివరకు నియంత్రణను పూర్తిగా తీసివేయటం జరిగింది కాలిబాటన నడిచేటువంటి ప్రయాణికులకు కూడా భద్రత మరింత ఎక్కువగా కల్పిస్తాం చిన్న అవకాశాన్ని కూడా తీసుకోకుండా వాళ్ళ భద్రతకు ప్రాముఖ్యత ఇస్తూ అట్ ది సేమ్ టైం వాళ్ళకందరికీ కూడా దర్శనం విషయంలో మాకు లోపం జరిగింది అని అనిపించుకోకుండా పని చేస్తాం ఇవన్నీ కూడా టీటీడీకి కొత్త కాదు ఈ రోజు కొత్త అనుభవము కాదు ఇలాంటివన్నింటిని ఎన్నింటినో చూసినటువంటిది టీటీడీ యాజమాన్యం యంత్రాంగం కనుక వీటిల్ని చూసి ముందే ఆందోళన పడటం కాదు వీటిల్ని చూసి జాగృతపడి మరింత బాగా పని చేయటం అనే దాని మీద మా వాళ్ళందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టుండారు చాలా అనుభవం ఉన్నటువంటి యంత్రాంగంతో కూడిన వ్యవస్థ ఇక్కడ పని చేస్తున్నది కాబట్టి చిన్న సమస్య కూడా రాదు అంటే సడలించటము అంటే వాళ్ళ భద్రతకు ముప్పు కలిగించేటువంటి చర్యగా ఉండకూడదు కనుక ఆ కోణాన్ని మర్చిపోవద్దండి వాళ్ళ భద్రతకు ముప్పు కానంత మేరకు మొట్టమొదట ప్రయాణికుల భద్రతే అన్నింటికంటే మాకు ముఖ్యమైనటువంటిది వాళ్ళకు ముప్పే లేదు రాదు అని అటవీ శాఖ అధికారులు పూర్తిగా క్లియరెన్స్ చేసినప్పుడే 2 గంటల తర్వాత చిన్న పిల్లలతో కూడిన తల్లిదండ్రులకు నడకదారిలో ప్రవేశం ఉంటుంది అంతవరకు ఖచ్చితంగా ఆ నియంత్రణ ఉంటుంది ప్రస్తుతం 36 గంటలు పడుతుంది నిన్న మొన్న 48 గంటలు పట్టింది రేపు శనివారం రాబోయే శనివారం మరింత ఎక్కువ పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది అన్నదానికంటే ఎన్ని గంటలు పట్టినా మేమెంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నదే మా బాధ్యత ఆ విషయంలో మా వాళ్ళందరూ కూడా చాలా ముందస్తు ఆలోచనలతో ఉన్నారు.